నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టి అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 40 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో యొక్క నిర్వధిక శ్రమ కొనసాగిస్తున్నాము. మా న్యాయమైన డిమాండ్స్ పక్క రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశారు, తెలంగాణ కంటే కూడా మీకు ఆంధ్రప్రదేశ్లో 1000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మాకు ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈరోజు బస్ ఛార్జీలు పెరిగాయి, రవాణా ఛార్జీలు పెరిగాయి, గ్యాస్ పెరిగింది, ఈరోజు ఇంటి పన్నులు పెరిగాయి, జిఎస్టీ పెరిగింది. ఇన్ని రకాలుగా మీరు రాష్ట్రంలో పేద ప్రజలు ఏ విధంగా బతకాలని చెప్పి ఇన్ని రకాల వస్తువులు నిత్యావసర ధరలు మీరు పెంచుతున్నారు. ధరలకు అనుగుణంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెరగడం లేదు. 11500 వేతనంతో మా కుటుంబాలను ఏ విధంగా మేము పోషించుకోవాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే వెంటనే కూడా మా సమస్యలను పరిష్కరించండి అని చెప్పి ఎన్నోసార్లు అధికారులకి వేతనాలు పెంచమని చెప్పి మా 11 డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. పెంచుతాము, ఖచ్చితంగా చేస్తామని చెప్పిన దానికే మేము ఇన్నిసార్లు 3 సంఘాల ఆధ్వర్యంలో తిరగడం జరిగింది. 3 సార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో, 3 సార్లు అధికారులతో చర్చలు అయితే జరిగాయి, కానీ చర్చలు ఏమాత్రం కూడా విఫలం అయిపోయాయి. 4 డిమాండ్స్ మాత్రమే పరిష్కరిస్తాము, జీవోస్ తెస్తాము అంటున్నారు. అవి కాదండి మాకు కావాల్సింది. ముఖ్యంగా అంగన్వాడీ వేతనాలు పెంచాలి, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. కాబట్టి ఈరోజు అంగన్వాడీ వర్కర్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,05,000 మంది 40 రోజుల నుంచి కుటుంబాలను వదిలేసి మేము నడి రోడ్లో కూర్చొని యొక్క సమ్మె చేస్తున్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్స్ని వెంటనే కూడా మీరు పరిష్కరించాలి. మా యొక్క ఉద్యమాన్ని ఆపల్లా అని చెప్పి రకరకాలుగా యొక్క ప్రభుత్వాలు నిర్బంధాలు తీసుకొచ్చి ఎస్మో జీవో నెంబర్ 2 తీసుకొచ్చింది. దాని వెంటనే కూడా ఉద్యోగాలు మీరు చేరకపోతే మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి, అది ఏ దానికి సంబంధము, అంగన్వాడీ ఉద్యోగులు అత్యవసర సేవల్లోకి రారు. వాళ్ళు ఏది వస్తుంది అత్యవసర సేవలు, రవాణా, పాలు, నీళ్లు, వైద్యం, వాటికి మాత్రమే అత్యవసర సేవలకు వస్తాయి. అంగన్వాడీ టీచర్లు అత్యవసర సేవలకు రారు. ఐసిడిఎస్ మాది, అంగన్వాడీ కార్మికులు మేము. కాబట్టి దీన్ని వెంటనే తీసుకోవాలని చెప్పి మేము ఉద్యమాలు చేస్తున్నాము. అలాగే ఇప్పుడు దాన్ని రిటర్న్ ఇచ్చాము. ఎస్మాకి ఇచ్చినటువంటి నోటీస్కి మేము రిటర్న్ ఇస్తే ఒకరోజు గ్యాప్లోనే వెంటనే మీరు విధుల్లోకి చేరకపోతే మేము సస్పెండ్ ఆర్డర్స్ ఇస్తున్నాము, కొత్తగా మా నియామకాలని పెడుతున్నాము, రోస్టర్ పద్ధతిలో నియమి ఎంతవరకు ఇది సమంజసమని చెప్పి మేము యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులు కాదు, మేము ఓన్లీ గౌరవ వేతనం తీసుకునే వాళ్ళు. కాబట్టి వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇలాంటి బెదిరింపులకు అంగన్వాడీ టీచర్లు ఎవరు కూడా బెదిరే ప్రసక్తులే లేరు. ఇలాంటి కాకమ్మ అరుపులకి, ఉడత అరుపులకి బెదిరే ప్రసక్తే లేదు. మా యొక్క ఉద్యమాన్ని కంటిన్యూగా కొనసాగిస్తాము. 4 రోజుల నుంచి 17 మంది ఇక్కడ నిరవధిక నిరాహార దీక్షలో మా ప్రాణాలు అర్పితం చేయడానికి మేము సిద్ధంగా ఉండి మా యొక్క డిమాండ్స్ని సాధించుకోవడానికి మేము 15 మంది ఉన్నాం. కాబట్టి వెంటనే కూడా ప్రభుత్వం దిగి రావాలి. దిగొచ్చి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ని, వేతనాలు పెంచి మమ్మల్ని చర్చలకు పిలిచి పరిష్కరించిన పక్షంలో ఈ యొక్క సమ్మెని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజుకి 40 రోజుల నుంచి సమ్మెలో ఉన్నాము. ఈ సమ్మెని ఈ ప్రభుత్వం ఏమాత్రం కంటితో చూస్తున్న పరిస్థితి లేనట్టు వ్యవహరిస్తున్నది. 40 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఏమాత్రం ప్రభుత్వానికి ఏమాత్రం పట్టనట్టుంది. నిన్న ఈవినింగ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం ఓపెన్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఓపెన్ చేస్తున్నారు. అదే అంబేద్కరు తీసుకొచ్చిన రాజ్యాంగంలో తీసుకొచ్చిన హక్కులను మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈరోజు ఇంతమంది అంగన్వాడీలని నడిరోడ్డు పాలు చేస్తున్నారు. ఏమాత్రం అంగన్వాడీ వర్కర్ని ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళు గత ప్రభుత్వంలో మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వం ఏ పరిస్థితి అయిందండి? ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మాదేమి గొంతెమ్మ కోరికలు కాదు. 48 సంవత్సరాలుగా మేము అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తున్నాం. ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ఈరోజు గవర్నమెంట్ ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నది. రకరకాల ప్రయత్నాలు చేసింది, వాలంటీర్ని, సచివాలయాల్ని, అదేవిధంగా ఎస్మా చట్టాన్ని ఇట్లా రకరకాలుగా అన్నీ తీసుకొచ్చినది. ఎన్ని తీసుకొచ్చినప్పటికీ ఈరోజు ప్రభుత్వానికి ఏమాత్రం అంగన్వాడీ వాళ్ళు బెదరిన పరిస్థితి. ఇవి మేము ఒకటే చెప్తున్నాం, వేతనం కోసమే మేము ఈరోజు పనిచేస్తున్నాం. ప్రభుత్వం మాత్రం 10 డిమాండ్లు తీర్చినామంటున్నారు, ఏమాత్రం అది సమంజసం కాదు. 10 డిమాండ్లు చేస్తే 10 డిమాండ్లు కూడా ఈరోజు జీవోల రూపాన్ని మేము పేపర్లకు తెలియజేయాలనేసి, 10 జీవోలను కూడా పేపర్లో పెట్టాలని అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 4 రోజుల నుంచి నిరాహార దీక్షలలో ఉన్న
ఉన్నాం. 4 రోజుల నుంచి చూసే మహిళలనేది కూడా చూడకుండా 4 రోజులు మహిళలు నడి రోడ్డు మీద నిరాహార దీక్షలలో ఉంటే కనీసం పట్టించుకోకుండా ఇదే పక్కన అంబేద్కర్ విగ్రహానికి మాత్రం మాలే ఆవిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసమని అనేసి మేము చేస్తున్నాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా జీతం పెంచుకునే వరకు ఈ దీక్షలు కూడా విరమించమని అనేసి తెలియజేస్తూ IFTU జి భారతి రాష్ట్ర ఉపాధ్యక్ష. గవర్నమెంటు అంగన్వాడీలు గవర్నమెంట్ పరిస్థితి ఏమైందంటే గయ్యాలి అత్త సానుకూల కోడల్లాగా అయిపోయింది. ఎందుకంటున్నామంటే ఈ విధంగా కోడల్ని ఇంటికి తెచ్చుకున్నప్పుడు పప్పులో ఉప్పు ఎక్కువైపోయింది తక్కువైపోయింది అన్న తర్వాత ఆమె అడుగుతుంది పప్పు ఎంత కావాలి ఉప్పు ఎంత కావాలి ఉంటేనే మేము వేస్తాం, దానికి తగ్గట్టు బడ్జెట్ ఇస్తేనే కదా చేస్తాము. ఆ విధంగా గవర్నమెంట్ని అంగన్వాడీ వర్కర్సు 40 రోజులుగా కావాల్సిన డిమాండ్లని మేము అడుగుతున్నాం. ఎందుకు అంగన్వాడీ టీచరు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పెట్టుబడి పెట్టదు. గ్యాస్ కొనాలన్నా కూరగాయలు కొనాలన్నా ఇంటి బాడి కట్టాలన్నా ఫస్ట్ అంగన్వాడీ చేతిలో నుంచి వేసిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే 1 సంవత్సరానికి ఇస్తుందో 2 ఏళ్ళకి ఇస్తుందో అప్పుడు తీసుకొని ఖర్చు పెట్టే పరిస్థితి ఈ సానుకూలమైన పరిస్థితి కోసము మేము అంగన్వాడీ వాళ్ళము చట్టపరంగా మేము సమ్మె చేస్తుంటే 40 రోజులుగా ఏ గవర్నమెంట్లో చేయలేని ఇన్ని రోజులు సమ్మె మేము చేస్తున్నాం. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట ఇచ్చిన మాటనే మేము నెరవేర్చమంటున్నాం. అది కాకుండా అత్త మా గవర్నమెంట్ మేము అడిగినాం న్యాయమైన డిమాండ్లను అడిగినాం, అడిగినందుకు నోటీసులు ఇవ్వడము వేరే వాళ్ళని వేయడము. అదేవిధంగా ఇప్పుడు ఎస్మా చట్టం తెచ్చి జీవో నెంబర్ 2 తెచ్చి రిక్రూట్మెంట్ చేసేస్తాము మేము టర్మినేషన్ చేశానడం ఎంత దారుణము. కోడలు అయిన తర్వాత హక్కు అడిగేదానికి ఆస్తిలో కానీ దానికి కావాల్సిన వనరులని సమకూర్చుకోవడానికి అతను అడగడం కరెక్ట్ కాదా అంటే అడిగితే కోడలు అడిగినందుకు హక్కును అడిగినందుకే కోడలకు విడాకులు ఇస్తారా? అదేవిధంగా మేము అంగన్వాడీలను మా హక్కులు అడిగితే మమ్మల్ని టర్మినేటింగ్ చేస్తారా? ఇది ఎక్కడ నయం? 48 ఏళ్ళుగా చేస్తున్న వాళ్ళని మా హక్కుల కోసం ఎన్నో రోజులు మేము పోరాటం చేస్తున్నాము. కాబట్టి ఈ హక్కు పోరాటం కోసం ఏ విధంగా మేము ఈ 15 మంది ప్రాణాలకైనా తెగించి మా హక్కుల్ని కాపాడుకున్న తర్వాతనే సాధించుకున్న తర్వాతనే విరమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తామని కూడా గవర్నమెంట్ చేమకుట్టినట్టు కూడా లేదు. ఎందుకు మాకు ఈ విధంగా అక్కచెల్లెలను అందరినీ 1,60,000 మందిని బాధ పెడుతున్నారు? ఇట్లా బాధ పెట్టడము సరైన పద్ధతి కాదు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము గుర్తించాలా మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి నోటీసులు ఇవ్వడము, ఇప్పుడు బెదిరించడము, స్కూల్ పెట్టుకుంటే మిమ్మల్ని తీసేయడం అనడము ఇది సరైనది పద్ధతి కాదు. మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే రోడ్ల పాడులు పడాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి సారు మీరే చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నారు కనీస వేతనం ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పారు. అయినప్పటికీ కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి. ఒకటే మాట అడుగుతున్నాం మేము ముఖ్యమంత్రి సారు, మమ్మల్ని అందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా అయితే మమ్మల్ని తీయాల్సిన అవసరం లేదు. మాకు ఒకటే వేదన, మా ఆవేదన అంతా 56,55,605 సెంటర్లు మూతేసి ఇక్కడికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మా గోడు ఆలకించాలి, మా బాధను ఆలకించాలి. 1,60,000 మంది రోడ్ల పాలైనారు, అందరినీ కూడా 40 రోజులు కూర్చొని మేము అడుగుతున్నాం మిమ్మల్ని అందరూ కూడా మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి, కనీస వేతనము ఇవ్వాలని చెప్పి మేము ఈ విధంగా కోరుకుంటున్నాము. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్ సరోజనమ్మ. ఈ రోజుకి 40 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నారు, న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈవేళ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి, అలాగే ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. 5 సంవత్సరాల కాలంలో 500 సార్లు వేతనాలు పెరుగుతున్నాయి, ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు ఏ రకంగా కుటుంబాలని తక్కువ జీతాలతో ఎలాగ నడుపుకురావాలి? కాబట్టి మాకు కనీస వేతనాలు ఇవ్వండి, లేదా పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచండి అని చెప్పి డిమాండ్ చేస్తూ తదితర డిమాండ్స్ తోటి అంగన్వాడీలు న్యాయమైనటువంటి డిమాండ్స్ మీద
ఇప్పటికే 40 రోజుల నుండి ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. పైగా ఈవేళకే 4 రోజుల నుండి 15 మంది అంగన్వాడీలు అమర్నేహార దీక్షలో కూర్చున్నారు. వారు ఆరోగ్యాలు కూడా క్షీణించిపోతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చలనం లేకుండా చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ మీకు ఊస్టింగ్ ఆర్డర్లు ఇస్తాము, టెర్మినేషన్ ఆర్డర్లు ఇస్తాము, కొత్త నోటిఫికేషన్ ఇస్తాము, ఆ రకంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ భయాందోళనలో ఇప్పటికే 15 మంది అంగన్వాడీలు బలవంతంగా సడన్గా ఆర్కడాకులు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలి, వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లన్నింటినీ కూడా మెయిల్ సెంటర్లు చేయాలి, గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జి బేబిరాణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు. అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె 40వ రోజుకు చేరుకుంది. వీరు కోరుతున్నటువంటి కోరికలు చాలా న్యాయసమ్మతమైనటువంటి, ప్రభుత్వం కనీసం వీరి పట్ల సానుభూతితో వ్యవహరించి కోరికలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించకపోగా టెర్మినేట్ చేస్తాం, నోటీసులు ఇస్తాం, ఇటువంటి బెదిరింపులకి దిగింది. ఇవాళ మనం చూసినట్టయితే అంగన్వాడీలు ఎవరి కూడా 100,000 మంది ఎవరు కూడా బెదిరిపోలేదు, భయపడలేదు. ఈ ఉడత ఊపిలికి ఎవరు భయపడరు. ఈ ఉద్యమాన్ని తప్పకుండా కార్మిక సంఘాలు కాపాడుకుంటే, అంగన్వాడీల మీద కనుక ఏదైనా చర్య తీసుకుంటే తప్పకుండా కార్మికోద్యమం అంగన్వాడీలందరికీ కూడా అండగా నిలబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించాలి, వారి కోరికలు పరిష్కరించాలి, వారి వేతనాలు గణనీయంగా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. నమస్కారం అండి. మాకు కొంచెం జీతం పెంచండి. మేము నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయాయి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. పిల్లల్ని చదివించుకోవడానికే కాదు, మేము ఎన్నో సమస్యలతో పోరాడుతున్నాం. రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. కావున మా సమస్య మీ దృష్టికి తీసుకొచ్చాము. మీరు మీ మనసు మార్చుకుని మాకు న్యాయం చేస్తారని మేము మనసారా కోరుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేటికి 40వ రోజు సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 4 రోజుల నుంచి నిరవధికంగా నిరాహార దీక్షలో అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర నాయకత్వం 14 మంది నిరాహార దీక్షల్లో ఉన్నారు. ఈరోజు 4వ రోజు దీక్ష జరుగుతుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అంగన్వాడీ యూనియన్ లీడర్లని పిలిచి చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మేమేమి గొంతెమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు. మేము న్యాయమైన మా డిమాండు, మాకు వేతనాలు పెంచండి. మీరు మేము వేతనం పెంచి 5 సంవత్సరాలు అవ్వలేదు కాబట్టి 5 సంవత్సరాలు అయిన తర్వాత మేము పెంచుతామంటున్నారు. మేము ఒకటే అడగదలుచుకున్నాం మిమ్మల్ని, 5 సంవత్సరాల దాకా మీరు ధరలు ఎందుకు పెంచారు? వాటిని కూడా మీరు అదుపు చేయాలి కదా. ఇప్పుడు గ్యాస్ ధర పెరిగింది, కరెంటు ధర పెరిగింది, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, బియ్యం ధర పెరిగింది, అన్ని ధరలు పెరిగిపోయాయి. రెండోది ఏంటి, ఈ 5 సంవత్సరాలలో చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఇంటి పన్ను, అన్ని రకాల పన్నులు నెత్తినేసావు. మరి ఇన్ని వేసినప్పుడు మా వేతనాలు మీరు పెంచాలి కదా. వేతనాలు అడిగేప్పుడేమో పెంచలేదు, ఇప్పుడేమో వచ్చేసరికి మీరు 5 సంవత్సరాలు దాటాలి అని అంటే అది ఎలా కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, మా డిమాండ్స్ పరిష్కరించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. మాది పడని నియోజకవర్గం కుర్తివేని మండలం పరపడ పంచాయతీ నుంచి వచ్చామండి. గురువేడ చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే మీటింగ్కి ఈ రోజున పెడుతున్నారని తెలిసి మేము సంతోషంతో పొద్దుట లేచి గుడివేడపట్నం రా వచ్చామండి. జనసేన టీడీపీ కలిసింది, విజయం డంకామోహంగా 175కి 150-160 సీట్లు జనసేన టీడీపీ గెలవటం ఖాయం. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మనం చెప్పుకుంటే సిగ్గుచేటు. రోడ్లు ఎలా అధ్యయనంగా ఉన్నాయో, ఈ నాలుగు 8 నెలలు రోడ్లు అన్నది వెంటనే మర్చిపోయాడు ఆయన. అభివృద్ధి అన్నది తెలియకుండా 4 కిలోమీటర్లకు విమానం వెళ్తున్నాడు. పేదవాళ్ళందరూ కూడా రోడ్ల మీద వెళ్తుంటే మనకు తెలుస్తుంది తప్ప బాధ,
నీ సొమ్ము నా సొమ్ము ప్రభుత్వం సొమ్ము మీద ఆయన హెలికాప్టర్ మీద వెళ్తున్నాడు. ఆయనకి ఏ బాధ లేదు. అభివృద్ధి అంటే ఆయనకి సంక్షేమం అంటే ఆయన తెలియని మనిషి అయినా